నాన్నగారు ఊటుకూరు శరత్బాబు గారు మీకు వాక్య సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికి కూడా యేసుక్రీస్తు ప్రభువు నామములో శుభాలు వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈ టెడ్డీ టీవీ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మిమ్మల్ని అందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. శ్రేష్టమైన సమయంకి మనం వచ్చాం. దేవుని వాక్యమును కొద్ది సమయంలో మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 6 వచనాల్లో ఉన్న మాటలు మనము చదువుకుందాం. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందులకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడగు ఎలియాజారును సమాజ ప్రధానులతో అతారోతు దిబోను యాజేరు నిమ్రా హెష్బోను ఎలాలే షబాము నెబో బెయోను అను స్థలములు అనగా ఇస్రాయేలుల సమాజము ఎదుట యెహోవా జయించిన దేశము మందులకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందులు కలవు, కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మును యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా మోషే గాదీలతోనూ రూబేనీయులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చున. దేవుడు తన పరిశుద్ధ లేఖనములు దీవించి మన వినికిడిలో ఆశీర్వదించి మనతో మాట్లాడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ కొందనాలనైనా విత్తబడిన లేఖనాలు మీరు దీవించి మీరు ఆశీర్వదించి నాతో ఈ టీవీ ముందు కూర్చొని వింటున్న బిడ్డలందరితో మీరే మాట్లాడి, నాయనా ఇదిగో ప్రభా అల్పుడున యోగ్యుడిన నన్ను నీ సిలువ చాటు నన్ను మరుగు చేసుకొని మా అందరితో మీరు మాట్లాడి మీరు మహిమ తెచ్చుకున్నామని యేసు క్రీస్తు ప్రభు నామం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సంఖ్యాకాండం 32వ అధ్యాయము 6 వచనాల యొక్క సారాంశం మనం ఇక్కడ గమనించినప్పుడు మిద్యానీయులతో యుద్ధానికి వెళుతున్నారు ఇస్రాయేల్ యొక్క సంతతి వారందరూ కూడా. వీళ్ళు వెళుతున్నప్పుడు ప్రాముఖ్యంగా ఇద్దరు, రూబేనీయులు గాదీయులు అంటే గాదు, వీళ్ళిద్దరు కలిసి మోషే అహరోను దగ్గరకు వచ్చి, లేదా అహరోను కుమారుడు యొక్క ఎలియాజరు యాజకుడిగా ఉన్నాడప్పుడు వచ్చి, మేము ఈ యోర్దాన్ నది యువతలే ఉండిపోతాం, మేము అవతలకి రాము, ఇక్కడే ఉండిపోతాం, మాకెన్నో పశువులు ఉన్నాయి, మేము ఇక్కడే ఉండిపోతామని మోషే కాడికి వచ్చి చెప్తున్నారు, మాట్లాడుతున్నారు మేము ఇక్కడే ఉంటామని. అయితే మిగతా వాళ్ళందరూ కూడా దేవుడు వాగ్దానం చేసిన వాగ్దత్త భూమి వెళ్ళడానికి వెళుతున్న ప్రయాణంలో శత్రు సైన్యం ఎంతో మస్తూ ఉంది, ఇప్పటికీ అనేక ప్రాంతాలు జయించుకుంటూ వచ్చారు. అయితే ఇంకా ఉన్నటువంటి శత్రువును జయించడానికి వీళ్ళందరూ యుద్ధానికి పోతుంటే వీళ్ళు మటుకు కూర్చొని ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. 6 వచనంలో నీ సహోదరులందరూ కూడా యుద్ధానికి వెళుతుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా అని. దీన్ని నేను వాక్యమును ధ్యానం చదువుతున్నప్పుడు, ధ్యానం చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు ఇలాగా. ఆ మాట నేను ఈరోజు మీతో ఇలాగ పంచుకుంటున్నాను. ప్రియదైన బిడ్డ, నేను ఎన్నుకున్న అంశము మనము ఎక్కడ కూర్చోవాలి. అక్కడ ప్రశ్నిస్తున్నాడు, మీరు ఇక్కడ కూర్చోవచ్చునా అంటున్నాడు, ప్రశ్నగా ఉంది. దాన్ని నేను ఇలాగ మరి అంశంగా పెట్టి నేను ముందు పెడుతున్నాను. మనం ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు అని మనం చూస్తే, ముందు మొట్టమొదటిగా మనం ఎక్కడ కూర్చోకూడదో బైబుల్ ఏం చెప్తుందో ఆ మాటలు మనం గమనిద్దాం. తర్వాత ఎక్కడ కూర్చోవాలో కూడా ఆ మాటలు కూడా మనం గమనిద్దాం. చూడండి, లోతు మరి ఎక్కడ కూర్చొని ఉన్నాడో అన్న మాట ఆది కాండము 19వ అధ్యాయములో మనం గమనించినప్పుడు 1 వచనములో, ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. ఎక్కడ కూర్చున్నాడండి లోతు? సొదొమ గవిని యొద్ద. ఈ సొదొమ మరి గవిని యొద్ద కూర్చున్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రియదైన బిడ్డ, సొదొమ అనే ప్రాంతం ఎంత భయంకరమైనదో ఇక్కడ వాక్యమును బట్టి మనం చూచినప్పుడు, ఆది కాండం 19వ అధ్యాయము 13వ వచనములో, మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదైన గనుక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపినని చెప్పగా.
దేవుని దూతలుగా, దేవుని దూతగా మరి దేవుడు ఆ ప్రాంతాన్ని నాశనం చేయడానికి వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే లోతు ఎక్కడ కూర్చున్నాడు? సొదొమ. సొదొమ గొమొర్రా పట్టణం యొక్క పాపం బహు భయంకరమైనది. వారు ఎంత పాపములో ఉన్నారన్న సంగతి ఈ 19వ అధ్యాయము మొదటి వచనం మనం చూసుకుంటా వస్తే, ఆ మొదటి వచనము నుండి దాదాపు 5-6 మరి యొక్క వచనం వరకు మనం గమనిస్తే వారి పాపం బహు భయంకరమైనది. నీ ఇంటికి వచ్చిన వారితో మేము క్షమించాలి, మేము వారితో మేము వ్యభిచరించాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎంత భయంకరమైన వారు, పిల్లలు మొదలుకొని పెద్దలు, ఒక వయసుని ఒక ఇది లేదు, ప్రియదేని బిడ్డ ఒక వయోపరిమితము లేదు, అందరూ కూడా మేము వ్యభిచరించాలి అని అంటున్నారు. ఎవరితో? దేవుని దూతలతో. ఎంత భయంకరమైన వారు వీళ్ళు. కాబట్టి అటువంటి పాపంతో నిండుకున్న సొదొమ గొమొర్రాని దేవుడు కాల్చివేస్తున్నాడు. చూడండి ఎలా కాల్చేశాడు కూడా. ఇదే అధ్యాయములో మనం గమనించినప్పుడు 24-25 మనం గమనిస్తే, అప్పుడు యెహోవా సొదొమ మీదనో గొమొర్రా మీదనో యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములో నివసించు వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. చూసారా ప్రియదేని బిడ్డ, ఒకవేళ నిజముగా సొదొమ గొమొర్రా పట్టణం ఎంత భయంకరమైనదో లోతు అక్కడేగా నున్నుంటే ఏమైపోయి ఉండేవాడు? ఆడ కూర్చున్న స్థలము మంచిది కాదన్నట్టుగా దేవుని వాక్యమును బట్టి మనం చూస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి అబ్రహాము మరి తన పెదనాన్న ప్రార్థన చేశాడు కాబట్టి లోతు బయటికి రాగలిగినట్టుగా మనం ఇక్కడ గమనించగలం. లోతును బయటికి లాక్కొచ్చేసాడు దేవుడు. ఎందుకని? ఆ స్థలము మంచిది కాదు. అవును ప్రియదేని బిడ్డ, ఆ స్థలం మంచిది కాదు. ఇంకా మనం బైబిల్లో చూస్తే ఎటువంటి స్థలాలు మంచివి కాదో మనం గమనించినప్పుడు యోనా గ్రంథంలో చూస్తే యోనా కూడా మరి ఎటువంటి విధానంలో ఉన్నాడో కూడా మనం గమనించగలం. చూడండి యోనా ఎలాగా మరి ప్రవర్తిస్తున్నాడో, ఏ రకంగా ఉంటున్నాడో కూడా మనం చూడగలం. చూడండి యోనా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం మనం చూసినప్పుడు, అప్పుడు యోనా ఆ పట్టణములో నుండి పోయి దాన్ని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిని ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచదునని ఆ నీడను కూర్చుని ఉండి ఉండగా. ఎక్కడ కూర్చుని ఉన్నాడు? ఒక చెట్టు వేసుకున్నాడు, సర చెట్టు. ఆడు కూర్చుని ఉన్నాడు. ఎందుకు కూర్చుని ఉన్నాడు? ఉద్దేశం ఏంటి? నినివే పట్టణము నిజముగా ఏమైపోతుందో, దేవుడు ఆ పట్టణాన్ని ఆ పట్టణ ప్రజల్ని ఏం చేయబోతున్నాడో కల్లార చూడ్డానికి. ఎటువంటి మనసు అండి? దేవుని ప్రజలకి సువార్త చెప్పు, నినివే పట్టణానికి వెళ్ళి దేవుని ఉగ్రత రాబోతుంది సువార్త చెప్పు అంటే వెళ్ళి చెప్పాడు. అంతకుముందు చెప్పకుండా తార్షిష్కి వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఎట్టు ఏదో ఒక రూపంలో శిక్షించి మళ్ళీ లాక్కొచ్చాడు యోనాని. తీసుకొచ్చి సువార్త చెప్పాడు 3వ అధ్యాయంలో. వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడితే నీకెందుకు? వాళ్ళు బాగుపడితే నీకెందుకు? మంచిదే కదా. మనం నిజంగా ఏం కోరుకోవాలి? దేవుని బిడ్డలుగా ఉండి మనం ఏం కోరుకోవాలి? ఇతరులు బాగుగులు కోరుకోవాలి. అలా మరి ఆ కోరుకునే మనసు ఇక్కడ యోనాకు ఉందంటారా ప్రియదేని బిడ్డ? ఆవిడ కూర్చొని ఆ పట్టణానికి ఏం జరుగుతుందో అని చూడ్డానికి ఒక చెట్టు కింద కూర్చొని చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ స్థలం కూడా మంచిది కాదు, అలా కూర్చున్న స్థలం కూడా మంచిది కాదు. ఈరోజు అనేక మంది ప్రియదేని బిడ్డ మరి అనేక మంది కుటుంబాలు వీధులు పడుతుంటే ఆ ఇంట్లో గొడవలు కానీ పోలీస్ స్టేషన్లు కానీ వెళుతుంటే ఎంతమంది తీరిగ్గా వంటలన్నీ పక్కన పెట్టుకొని ఆ వంటలు చేస్తున్నవన్నీ మాడిపోయినా ఏమైపోయినా మరి ప్రియదేని బిడ్డ వాళ్ళకి పర్వాలేదు కానీ తీరిగ్గా వచ్చుకొని ఇంటి ముందు కూర్చొని వాళ్ళు ప్రియదేని బిడ్డ ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో చూద్దాం. పోలీసులు వస్తారంట, ఎట కొడతారో, ఎట తీసుకోబోతారో చూద్దాం. ఇటువంటి మనసు కలిగిన వారు ఈ లోకంలో అనేక మంది లేకపోలేదు ప్రియదేని బిడ్డ, ఎంతోమంది ఉన్నారు. అటువంటి అలాగ కూర్చునే స్థలము కూడా మంచిది కాదు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మరొక మాటగా మనం గమనించినప్పుడు ఇస్రాయేల్ కూడా ఎక్కడ కూర్చున్నారో ఆ స్థలం గురించి కూడా మనం చూస్తే చూడండి నిర్గమకాండం 16వ అధ్యాయము ప్రారంభ వచనం చదువుతున్నాను. తరువాత ఇస్రాయేలీలు సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశముల నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకు మరి సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇస్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగిను. ఇస్రాయేలులు మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినప్పుడు యెహోవా చేతి వలన ఎలావా ఎలాగ చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడ నుండి
తోడుకొని వచ్చితరని వారితో అనగా. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ప్రియదేని బిడ్డ, నిర్గమకాండము ఈ 16వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం గమనించినప్పుడు 3వ వచనంలో ప్రాముఖ్యంగా గమనిస్తే, యాడు కూర్చున్నారంట వాళ్ళు? కుండల యొద్ద. మాంసము హెచ్చుగా తినేవాళ్ళుగా, తిండిపోతనం కలిగిన వారుగా కనబడుతున్నారు. ఆత్మీయ ప్రయాణములో వాగ్దత్త భూమికి దేవుడు తీసుకెళ్తున్న ఈ మార్గంలో ప్రియ దేవుని బిడ్డ కొద్దిగా కష్టం కలిగితే ఎలా మాట్లాడుతూ చూడండి. ఐగుప్తులు అంట వారికి బాగా సమృద్ధిగా కుండల యొద్ద, యాడ వాళ్ళు కూర్చున్న స్థలం చూడండి, కుండల యొద్ద, కుండల యొద్ద కూర్చొని తినేవాళ్ళు. దీని గురించి మరి సొలొమోను అంటాడు సామెతలు 23వ అధ్యాయము 20వ వచనం, ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము అని రాయబడింది. కాబట్టి ప్రజలు బిడ్డ తిండిపోతులతో మనము కలిసి కూర్చోకూడదని అంటుంది. ఈరోజు అనేక మంది కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనకు వచ్చి వాక్యాన్ని వినరు, వాళ్ళకి వేసినటువంటి స్థలాల్లో కుర్చీలో కూర్చోరు. అప్పుడు ఎవరు పెద్దగా రారు ప్రియదేని బిడ్డ, వాక్యమంతా అయిపోతుంది. అప్పుడు ఆ తండోప తండోలుగా గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా అండాలు కాడ చేరి కొట్టుకునేవాళ్ళు, పీక్కునేవాళ్ళు, లాక్కునేవాళ్ళు, గుంజుకునేవాళ్ళు, అరిసేవాళ్ళు. దేనికి వచ్చినట్టు వాళ్ళు? వాక్యం వద్దు, వాళ్ళకి తిండి కావాలి. వాళ్ళు అండాల కాడ కూర్చొని ఉంటారు, ఎప్పుడు పెడతారా అనని. కొంతమంది ప్రియదేని బిడ్డ మరి ఎలాంటి వాళ్ళు తెలుసా ప్రియదేని బిడ్డ, ప్రార్థన అంతా మరి అయిపోయేంత వరకు అక్కడ ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ శిఖాలు కొట్టి ఫోన్లు చేస్తారు అక్కడ వాళ్ళకి. ఏరా ప్రార్థన అయిపోయిందా, త్వరగా చెప్పమనరా పాస్టర్ గారినే, త్వరగా అయిపోమని చెప్పండిరా, త్వరగా ముగించమని ఆకలేస్తుంది. ఎందుకు వచ్చినట్టు నువ్వు అక్కడికి? తిండి కోసం వచ్చి కూర్చున్నారు వాళ్ళందరూ కూడా. ఆమెను ఫోన్ చేస్తే అప్పుడు తీరుగ్గా వస్తారు గుంపులు గుంపులుగా జనాలు. ప్రియదేని బిడ్డ దీనికి అంతటికీ కారణము తిండిపోతున్నాము. ఇది మనుషుల్ని దేవుని వాక్యానికి ఎక్కడికి రానివ్వకుండా, దేవుని సన్నిధిలో కూర్చొనివ్వకుండా ఆండాల దగ్గర ఆండాలు ఉనుకున్న డేక్షల కాడ కూర్చొని పెడుతుంది చాలామందిని కూడా. ఆడే కూర్చోండి మీరా, తింటా ఉండండి. ప్రియ దేవుని బిడ్డ వాక్యమును బట్టి మనం చూసినప్పుడు ఇశ్రాయేలు అరణ్యములో రాలిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక కారణం తెలుసా? తిండిపోతనం. ఈ తిండిపోతనం ద్వారా రాలిపోయారు, వాగ్దత్త భూమిలోకి చేరుకోలేకపోయారు ఇశ్రాయేలు. ఈరోజు అనేక మంది ఆత్మీయ ప్రయాణంలో కూడా రక్షించబడి ఉన్నప్పటికీ కూడా ఆత్మీయ ముందుకు సాగిపోకుండా మార్గంలో కొద్ది కష్టమిస్తే సాలు ప్రియదేని బిడ్డ, దేవునికి దూరం అయిపోతున్నారు. ఎక్కడెక్కడ కూర్చుంటున్నారు, ప్రార్థన జరుగుతూ ఉంటే ప్రార్థన కాడ కూర్చోరు, ఆడాడా కూర్చొని సెల్ ఫోన్లు పెట్టుకొని ఇక్కడ చూసుకుంటూ ఉంటారు, ఫేస్బుక్లు చూసుకుంటుంటారు, చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. వాక్యం చెప్తుంటే వాక్యం కాడ కూర్చొని వాక్యాన్ని వినరు ప్రియదేని బిడ్డ, దేక్షల కాడ కూర్చొని ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో అనేక మంది ఉన్నట్టుగా వాక్యం బట్టి మనం చూస్తున్నాం. ఇటువంటి స్థలాలు మంచివి కాదు. అది ఎక్కడ కూర్చోవాలి, యాడ కూర్చుంటే మనకు శ్రేష్టము, యాడ కూర్చుంటే మనకు ఆశీర్వాదము చూద్దాం. ఆ మాట కూడా మన బైబిల్లో మనం గమనించినప్పుడు ఎక్కడ కూర్చోవాలో 2వ సమయంలో గ్రంథము 7వ అధ్యాయము 18లో కూడా దేవుని వాక్యము ఇలాగా వ్రాయబడి ఉన్నది. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగా మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. చూడండి దావీదు అంటున్నాడు, మరి మరి నేను ఏ పాటి వాడిని ప్రభువా, నేనెంతటి వాడిని ప్రభువా, నన్ను ఇంతగా దీవిస్తున్నావు. సౌలు తన జీవితాన్ని కోల్పోయాడు, రాజుగా దిగిపోతున్నాడు. ఇప్పుడు దావీదును దేవుడు ఎక్కిస్తున్నాడు సింహాసనం మీదకి. ఈ ఆధిక్యతనిచ్చినప్పుడు దావీదు మరి ఆశ్చర్యపోతున్నాడు, గొర్రెలు కాసుకునే వాడిని నేను ఏ పాటి వాడిని ప్రభువా. ఇటువంటి గొప్ప ఆధిక్యతలు దావీదు కలిగినాయంటే దావీదుకున్న మనసు అంటే తెలుసా, దేవుని మందిరంలో కూర్చునేవాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను అని అంటాడు 27వ కీర్తన 4 మనం గమనించినప్పుడు. నేను యెహోవా మందిరములో చిరకాలము జీవిస్తానని మాట్లాడుతున్నాడు. దేవుని మందిరంలో కూర్చుంటే ఎంత ఆశీర్వాదము, ఎంత దీవెన. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డ మరొక మాట మనం గమనించినప్పుడు నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు మనం గమనిస్తే, ప్రాముఖ్యంగా 4వ వచనములో ఏముందో నేను ఆ మాట మీకు నేను చదివి నేను వినిపిస్తున్నాను. 4వ వచనము, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు ఉపవాసముతో. ఎందుకోసము? యెరూషలేము పడిపోయిందయ్యా, ప్రాకారపు గోడలు కూలిపోయినాయి, కట్టు ప్రభువా, మళ్ళా వాటిని తిరిగి కట్టు ప్రభువా అని ఆ ఇసలందరూ కూడా నష్టపోయారు ప్రభువా.
అయ్యా వాళ్ళని నిజంగా ఆ మిగిలిన శేష జీవితాన్ని ఆ శేషించిన వారందరూ కూడా కాపాడు ప్రభా, వాళ్ళకు తోడుగా ఉండు ప్రభా, మళ్ళా మందిరాన్ని కట్టు ప్రభా అని ఉపవాస ప్రార్థన స్థలములో దేవుని మందిరంలో కూర్చున్న వాడుగా కనబడుతున్నాడు నెహెమ్యా. అటు దావీదు ఇటు నెహెమ్యా మనం ఇక్కడ గమనించినప్పుడు దేవుని మందిరంలో కూర్చున్న వారుగా ఉంటున్నారు. మరి ఇంతకుముందు కూర్చున్న వారు ఎక్కడ కూర్చున్నారు? సొదొమ గొమొర్రా పట్టణం నాశనకరమైన స్థలంలో వారు కూర్చునున్నారు. మరొకదు మరి ఎక్కడ కూర్చున్నారు? ప్రియుడైన బిడ్డ చూడండి, మరి ఆ తిండిపోతనం కలిగిన వారుగా, తిండిని ఆశించేవారుగా, కుండల ఎద్దు కూర్చున్న వారుగా కనబడుతున్నారు. అనేక మంది రకరకాలుగా, ప్రియుడైన బిడ్డ రకరకాలుగా మనం చూసినప్పుడు ఆ నినివే పట్టణం యొక్క ఆ స్థితి ఎలాగా మరి ఉంటుందో అని చూడడానికి కూడా యోనా కూడా కూర్చున్నాడు. మరి కూర్చున్న వాడుగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. ఆ పట్టణం ఏమైపోద్దా అని, ఎలాంటి స్థలం మంచివి కాదు, ఎక్కడ కూర్చోవాలో తెలుసా? ఇది వాక్యం చెప్తుంది, దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో కూర్చోవటము మనకెంతో శ్రేష్టకరము. అయితే ఇలాగ దేవుని మందిరంలో కూర్చొనివ్వకుండా అటువంటి పాడైపోయిన స్థలంలోనికి, నష్టాన్ని కలిగించే స్థలంలోనికి ఎవరు తీసుకెళ్తున్నారు? పోవద్దన్నా కూడా ఎందుకు పోతున్నారు? మనం అంటుంటాం, రే ఆడు కూర్చోబాకండ్రా, ఆడు బాబాకండ్రా అంటే వాడు అక్కడికే పోతున్నాడు. ఎవరు తీసుకెళ్తున్నారు వాడిని? చూడండి బైబిల్లో మనం చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు, ఒక యవనస్తుడు. ఈ యవనస్తుడు యొక్క తల్లిదండ్రులు ఎంతో విధాలుగా వాడిని సంకిలేసి బంధించి ఎన్ని రకాలుగా కంట్రోల్ చేసినా వాడు కంట్రోల్ కావడం లే, వాడు లోపడడం లే. ఎంతసేపటికి వాడు వెళ్ళిపోతున్నాడు. చూడండి వాడు ఆడికి వెళ్ళిపోతున్నాడు. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ సంఖ్య ఆ చేతి సంఖ్యలను తెంపి కాల సంఖ్యలను తుత్తునీలుగా చేసిన గనక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయిను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోను కొండల్లోను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండగా. మరి ఇటువంటి స్థలంలోకి ఎందుకు వెళ్ళిపోయాడు వీడు? ఎంత చెప్పినా వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటి? చూడండి ఇక్కడ వాడు ఎందుకు వెళ్ళిపోయాడో, వాళ్ళు లాక్కుబడి ఎవడో మరి మార్కు కంటే లూకా బాగా రాశాడు. లూకా సువార్త 8:29 చివరి లైన్లో చివరి భాగం మనం చూస్తే వాడు బంధకములను తెంపగా దయ్యము వాణ్ణి అడవుల్లోనికి తరుముకొని పోయెను. ఎంత స్పష్టంగా చెప్పాడండి దేవుడు. ఈరోజు నాశనకరమైన స్థలంలోనికి మానవుడు వెళ్ళి కూర్చుంటున్నాడంటే దానికి గల కారణం తెలుసా? దేవుని మందిరానికి రానివ్వకుండా సైతాను తీసుకెళ్ళిపోతుంది దయ్యము, దయ్యాలు. ఈరోజు అనేక మంది ప్రియుడైన బిడ్డ దేవుని మందిరంలో కూర్చొని దేవుని యొక్క ఆశీర్వాదాలు మేళ్ళు పొందుకొని ఇవ్వకుండా సైతాను చేస్తున్నాడని దేవుడు ఈరోజు ఈ టెడ్డీ టీవీ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక ప్రాంతాలకి నీ బిడ్డలు అనేక మంది ఈరోజు దేవుని దీవెనలు పొందుకోకుండా ఎందుకు తెలుసా? దయ్యము, దయ్యం తీసుకెళ్ళిపోతుంది వాళ్ళని. అలాంటి వాడిని కాపాడగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ గెరాసన ప్రాంతంలో 5వ అధ్యాయంలో మార్కు 5లో మనం గమనించినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంతగా వాడిని బాగుపరచాలనుకున్నా వాడిని బాగుపరచలేరు. ఇది మనుషుల వల్ల కలిగేది కాదు, వాడిని మార్చాలంటే ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసు. నేను ఆరాధిస్తున్న నా దేవుడు, నా జీవితాన్ని మార్చిన దేవుడు, నా బ్రతుకుని మార్చిన దేవుడు, ఈరోజు యెహోవా పాదాలకు కూర్చొని దీవించబడడానికి నాకు దేవుడిచ్చిన కృపను బట్టి నా ప్రభు నేను స్తుతిస్తున్నాను. అటు ఆధిక్యత ప్రియుడైన బిడ్డ నీ బిడ్డలకు నీ కుటుంబానికి కూడా కావాలంటే యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేయి, యేసుక్రీస్తు పాదాల కాడ తీసుకొచ్చి పెట్టువాడిని. ప్రియ దేవుని బిడ్డ వాక్యం చెప్తుంది ఎప్పుడైతే అతను వెతుక్కుంటా వచ్చాడో యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ గెరాసన ప్రాంతంలో వ్యక్తిని ఆ ఉన్న దురాత్మను వెళ్ళగొట్టాడో ఆ వ్యక్తి చూడండి ఎక్కడ కూర్చున్నాడో. మార్కు సువార్త 5:15 ఏమి రాయబడిందో ఆ మాట చదువుతున్నాను. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసు నొద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. ఇక్కడ కూర్చున్నాడు కానీ ఎక్కడ కూర్చున్నాడో క్లియర్గా మార్కు రాలేదు, కానీ ఇది కూడా లూక రాశాడు. లూక సువార్త 8వ అధ్యాయంలో లూక ఎక్కడ కూర్చున్నా కూడా మన రాశాడో మనం చూస్తే లూక సువార్త 8:35 ఇలా రాయబడి ఉంది. జనులు జరిగిన దాన్ని చూడ వెళ్ళి యేసు నొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద, ఎక్కడెక్కడెక్కడ యేసు పాదముల యొద్ద కూర్చుండి ఉండుట చూచి. ఎక్కడ కూర్చున్నాడు ఈ వ్యక్తి?
గతంలో ఆడున్నాడు గెరాసేన ప్రాంతంలో, ఇప్పుడు ఆడున్నాడు యేసు పాదముల యొద్ద. అలాగా దావీదు నెహెమ్యా దేవుని పాదాల కాడ దేవుని సన్నిధిలో దీవించబడుతూ ఈరోజు అనేక మంది ఈ సత్యాన్ని గ్రహించి దేవుని పాదాల కాడకు వచ్చి దీవించబడుతున్నారు. తల్లి, సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు కూడా దీవించబడాలంటే, నువ్వు కూడా ఇటువంటి ఆధిక్యతలు పొందుకోవాలంటే, అపవాచ్యత పీడింపబడుతున్న నీవు విడుదల పొందుకోవాలంటే, యేసు క్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. నీ పాపనిశ్యమై పశ్చాత్తాపడు. పాపం తీర్పును బట్టి దేవుడు ఒప్పింపచేస్తాడు, విడుదలిస్తాడు. ఈ గెరాసేన ప్రాంతంలో ఉన్న వ్యక్తిని ఆయన పాదాల కాడికి ఎలాగ తీసుకొచ్చుకున్నాడో, ఎలా దీవిస్తున్నాడో, ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడో, ఇట్టి ఆధిక్యత నీకు కూడా ఇవ్వడానికి దేవుడు పిలుస్తున్నాడు. అది ఇవ్వడానికే 2000 సంవత్సరాల క్రితము రక్షకుడిగా మరియక కన్యక మరియ గర్భం ద్వారా జన్మించిన దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారమును మోయించున్న వారు నా యొక్కకు రండి అంటున్నాడు. వస్తావా? యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తావా? నీ పాపనిశ్యమై పశ్చాత్తాపడి మారు మనస్సు పొందుకొని దేవుని పాదాల కాడ కూర్చుంటే ఎంత ఆశీర్వాదము, ఎన్ని దీవెనలు, ఎంత బ్లెస్సింగ్. ప్రియుని బిడ్డ, ఇటువంటి విధానములో నీ మటుకు నీవు కూడా అలాగ ఉండాలని ఒక దేవుని సేవకుడుగా నేను కోరుకుంటున్నాను. ప్రియుని బిడ్డ, నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఇటు మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన, ఈ టెడ్డీ టీవీ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రియులందరూ మీరు జ్ఞాపకం చేసుకోనండి, కనికరించండి, దీవించండి. అపవాది చేత పీడింపబడుతున్న వారు, వారి బంధకాల్లో ఉన్నవారు, అపవాది కట్ల చేత బంధించబడిన వారు ఈ లోకంలో అనేక మంది ఉన్నారయ్యా, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ టెడ్డీ టీవీ ఛానల్ ద్వారా మీరు అనేకులకు నీ సువార్త, నీ సేవకు నిలబెట్టుకొని మీరు అందిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. అటువంటి బంధకాల వల్ల అందరూ కూడా విడిపించండి. గెరాసేన ప్రాంతంలో ఉన్న యవనస్తుని ఎలాగ విడిపించారో, నీ పాదాల కాడ కూర్చొని దీవించగలిగినటువంటి, దీవించబడినటువంటి ఆధిక్యతను ఇవ్వడానికి మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. ఇట్టి ధన్యత లోకంలో ఉన్న అనేకులకు కలుగు చేయండి ప్రభా. దీవించండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి, నాయన ఈ టీవీకి స్పాన్సర్గా ఉన్నటువంటి అగిష్టను, ఈ ఏంజన్లు కూడా మీరు దీవించండి. అనేక సంవత్సరాలు సంతానం లేకుండా ఉన్నారు ప్రభా, మీరే సహాయం చేసి అబ్రహామును దర్శించినట్లుగా అనేక మందిని నాయన బైబుల్లో మీరు దర్శించారు, సంతానం ఇచ్చారు. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అన్నారయ్యా. ఆ కుటుంబానికి కూడా సంతానం ఇచ్చి దీవించి మీరు కాపాడండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో నాయన, ఈ టీవీ ద్వారా కూర్చొని నాయన ఎంతో ఓపికతో పనులన్నీ పక్కన పెట్టుకొని వాక్యాన్ని వింటున్న బిడ్డలందరూ కూడా దీవించి ప్రభా, నీ పాదాల కాడ కూర్చునే భాగ్యతను వారికి కలుగు చేసి నిండారుగా వారిని, వారి కుటుంబాలను దీవించి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి ఇంటర్ పరీక్షలు రాయిస్తున్న వారు, రాయబోతున్న వారు, రాసిన వారు ఉన్నారు ప్రభా, ప్రిపేర్ అవుతున్నారు బిడ్డలందరూ కూడా చక్కగా మంచి మంచి ర్యాంకుల్లో ఆ బిడ్డలు పాస్ అవ్వడం కూడా నీ కృప అనుగ్రహించడానికి సహాయం చేసి మీరు మైం తెచ్చుకున్నామని యేసు క్రీస్తు ప్రభు నామములతో వినుము తొడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన ప్రేమయు, మన రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యున్య సహవాసమైన కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. మీకందరికి కూడా యేసు క్రీస్తు ప్రభువు నామంలో వందనాలు. ఇంతవరకు మీరు ఈ వాక్యాన్ని విని మేలు పొందారని మేము ఆశిస్తున్నాము. మేము పరిచర్య చేయించిన జీవము గల దేవుని సంఘం యొక్క బ్రాంచీలు పడారిపల్లి, మన్సూర్ నగర్, ఉయ్యాలగలవ, కోనేటిమిట్ట. మా అడ్రస్ కపాడిపాలెం, రచమన్ వీధి, నెల్లూరు. మీ ప్రార్థన అవసరతలకు మా ఫోన్ నంబర్ 9949543455, మరొక నంబర్ 9182247310. మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ అందరికీ మా వందనాలు.